రాజకీయాల్లో దూకుడు స్వభావం ఒక్కోసారి మంచి చేసినా ఎక్కువగా కీడు చేస్తుందని చెప్పాలి దూకుడు స్వభావం ఉన్న నేతలు రాజకీయాల్లో అంతగా రాణించలేదు అందున ఎదుటివారిపై నోరు పారేసుకున్న నేతలు చాలా వేగంగా తెరమరుకైపోతారు ఇప్పుడు మంత్రి రోజా పరిస్థితి అలాగే ఉంది కనీసం తనకంటే ముందుగా మంత్రి పదవులు చేపట్టిన వారినైనా చూసి ఆమె వ్యవహరించడం లేదు అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని పేర్ని నాని వంటి వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఎగసిపడ్డారు తీర అధికారం దూరమయ్యారు వారికి తత్వం బోధపడింది ఇప్పుడు వారి వంతు రోజాకొచ్చింది అసలే సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో ఆమె ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి హుందాగా నడుచుకోవాలి కానీ మంత్రి పదవి ఇచ్చి ఏరుకోరి కష్టాలు తెచ్చుకున్నామని ఇప్పుడు సీఎం జగన్ బాధపడుతున్నట్టు తెలుస్తుంది విశాఖలో జనసేన వైసీపీ మధ్య రగడకి మంత్రి రోజాయే కారణమన్న కామెంట్స్ అధికార పార్టీలు వినిపిస్తున్నాయి విశాఖ ఎపిసోడ్ తర్వాతే రాష్ట్రంలో పాలిటిక్స్ శరవేగంగా మారిపోయాయి అప్పటి వరకు కలుస్తారనుకుని ఊహాగానాలు వస్తున్న చంద్రబాబు పవన్ ను కలిపింది మాత్రం విశాఖ ఎపిసోడ్ అయితే విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనకి మంత్రి రోజాయే కారణమని అటు నిఘా వర్గాలు ఇటు సహచర మంత్రులు సీఎం జగన్ కి చెప్పినట్టు తెలుస్తుంది ఎయిర్పోర్ట్ లో నాడు రోజా జన సైనికులు వేలు చూపించడంతోనే ఘటనకి ఆజ్యం పోసినట్టయిందని వారు సీఎం కి చెప్పారట అప్పటి నుంచి సీఎం జగన్ కూడా మీద దీనికి తోడు నగరిలో కూడా రోజా కలుపుకొని వెళ్లడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి ఆ మధ్యన అసమ్మతి నేతలతో తాను పడుతున్న బాధని ఓ నేతతో ఫోన్ లో వ్యక్తం చేయడం ఆ ఆడియో రికార్డులని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం వెనుక రోజా ఉన్నారన్న సమాచారం సీఎం జగన్ టేబుల్ పైకి వచ్చినట్లు తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో నగరి నియోజకవర్గ రివ్యూని ఇటీవలే నిర్వహించారు నియోజకవర్గం నుంచి మంది యాక్టివ్ నాయకులు వచ్చారు ఈ మంత్రి రోజా అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేశారు శైలి వల్ల పార్టీకి దురుసు ప్రవర్తనతో లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని రోజాతో అనడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారట అసలు సోషల్ మీడియాకి లీకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా జగన్ కటువుగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది పేరుకే నియోజకవర్గ రివ్యూ కానీ జగన్ విశాఖ ఎపిసోడ్ ని గుర్తు చేస్తూ రోజాకి ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది అసలు మీరెందుకు విశాఖ వెళ్లారు అది ఉత్తరాంధ్ర నేతలు చేసుకునే గర్జన కదా కనీసం మీకు ఆ ప్రాంతంతో ఉన్న సంబంధం ఏంటని గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం అటు తర్వాత నగరిలో కూడా మీ పనితీరు బాగాలేదని మెరుగుపరుచుకుంటే మంచిది లేకుంటే కష్టమని హితబోధ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికైతే విశాఖ ఎయిర్పోర్ట్ లో జన వేలు చూపించిన రోజా ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారని తెలుస్తుంది చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి